ఆకాశం నుండి అల్లాహ్ అల్లాహురాను ప్రజల కోసం అవతరింపచేశాడు కేవలం కుర్హానే కాదు ఖుర్ ఆన్ రాకముందు ఎన్నో పుస్తకాలు అల్లాహ్ ఆకాశం నుండి అవతరింప చేశాడు పుస్తకాలలో ఈ విధంగా వస్తుంది వంద కన్నా పైగా అల్లాహ్ పుస్తకాలను అవతరింపచేశాడు ప్రజల యొక్క మంచి నడవడిక కోసం సోదరులరా ఆ పుస్తకాలలో అతి పెద్ద పుస్తకాలు నాలుగు తౌరేత్ జబూర్ ఇంజీల్ కుర్ ఆన్ షరీఫ్ ఈ నాలుగు పుస్తకాలు పెద్ద పుస్తకాలు కుర్ాన్ షరీఫ్ రాకముందు అల్లాహ్ ను ఆకాశం నుండి చేశాడు తౌరేత్ జుబూర్ ఇంజీల్ కుర్ ఆన్ షరీఫ్ ఇవన్నీ ప్రజలు స్వయంగా రాసింది కాదు ఇది అల్లాహ్ యొక్క సందేశం సోదర్లరా సోదర మహాశివులరా కుర్న్ షరీఫ్ రాకముందు ప్రజల దగ్గర తౌరేత్ ఉండేది ప్రజల దగ్గర జబూర్ ఉండేది ప్రజల దగ్గర ఇంజీల్ అనే పవిత్రమైన గ్రంథం ఉండేది వాటిని ప్రజలు చదివేవారు పుణ్యాలు సాధించుకునేవారు ఎంతో మంది ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి వచ్చారు వారందరి నియమాలు వేరేగా ఉండేవి వారి యొక్క కలిమ వేరేగా ఉండేది ఆరాధన యొక్క పద్ధతి కూడా వేరేగా ఉండేది సోదరులరా సోదర మహాశివులరా సమయం గడిచే కొద్దీ ప్రజలు వాటిలో తారుమారు చేయడం ప్రారంభించారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడం మొదలు పెట్టారు విధంగా అయితే అల్లాహ్ యొక్క సందేశం అందులో ఉందో వాటిని తారుమారు చేయడం ప్రారంభించారు కూడా అంతే జబూర్లో కూడా అంతే సోదరుల చివరికి ఎప్పుడైతే మన యొక్క అంతిమ దైవ ప్రవక్త మానవ మహోపకారి సర్వన్నతుడు మొహమ్మదు రసూల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలోకి వచ్చారు మక్క అనే నగరంలో ఆయన ఎప్పుడైతే పుట్టారో సోదర్లారా అల్లాహ్ ఆయన పైన కుర్ షరీఫ్ ను అవతరింప చేశాడు సోదర్ లారా ఆ యొక్క తెలియజేస్తున్నాడు ప్రళయం రోజు వరకు ని ఎవ్వరు కూడా తారుమారు చేయలేరు ఎంతో మంది వచ్చారండి కురాన్ లో తారుమారు చేయడానికి సోదరులారా ఇప్పుడే కొన్ని సంవత్సరాల ముందు వసీం రిజ్వి అనే నీచుడు ని తారుమారు చేయదలుచుకున్నాడు చేయగలిగాడా ప్రపంచంలో అతని యొక్క పరు మొత్తం పోయింది నేలలో కలిసిపోయాడు మట్టిలో కలిసిపోయాడు సోదరులరా సోదర మహాశివులరా సంవత్సరాలు గడిచి కొద్దీ ఎవరైతే కురాన్ షరీఫ్ ని తారుమారు చేయదలుచుకుంటారో వారు ఖురాన్ యొక్క ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేరు ఎందుకంటే ఇప్పుడు ని రక్షిస్తున్నది ఎవరో మనిషి కాదు స్వయంగా అల్లాహ్ రక్షిస్తున్నాడు సోదర్లరా కురాన్ షరీఫ్ అల్లాహ్ ఎప్పుడైతే అవ అవతరింపచేశాడు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు స్వయంగా తెలియజేశారు తౌరేత్ జబూర్ ఇంజీలును ఎవ్వరు కూడా చదవకండి అల్లాహ్ ఈ యొక్క పుస్తకాన్ని నా చేతిలో పెట్టినాడు ఈ యొక్క పుస్తకాన్ని ఇప్పుడు నేను మీకు అప్పగిస్తున్నాను కురాన్ షరీఫ్ చదవండి మానవ జాతి మంచి నడవడిక ఇందులో ఉంటుంది మానత్వం గురించి ఇందులో ఉంటుంది మీకు ఎటువంటి సమస్య వచ్చినా దాని యొక్క పరిష్కారం కురాన్ షరీఫ్ లో ఉంటుంది అని మహా ప్రభక్త వారు తెలియజేశారు ఈ విధంగా అయితే మన యొక్క మహాప్రవక్త వారు దాదాపుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలందరికీ గురువు అదే విధంగా ఆయనపై అవతరింపబడిన పవిత్రమైన గ్రంథం కుర్ ఆన్ షరీఫ్ కూడా అంతే ఆకాశం నుండి అవతరింపబడిన ప్రతి పుస్తకానికి కూడా పెద్ద పుస్తకం అందుచేత సోదల్లరా మిగతా పుస్తకాలు ఏవి కూడా చదవకండి తోరేత్ జబూర్ ఇంజీల్ ఇవన్నీ ఇప్పుడు తారుమారైపోయాయి ఇస్లాం యొక్క పవిత్రమైన గ్రంథం కుర్ షరీఫ్ ఇందులో అల్లా మనిషి యొక్క నడవడిక తెలియజేశాడు మానత్వం గురించి తెలియజేశాడు ఇస్లాం యొక్క చట్టాల గురించి తెలియజేశాడు ఆరాధన గురించి తెలియజేశాడు కావున కుర్న్ షరీఫ్ ఎల్లప్పుడూ చదువుతా ఉండండి